స్వరము, పరిశుద్ధాత్మ స్వరము, పరమకు చేర్చు స్వరము, పరిశుద్ధాత్మ స్వరము, పాపిని మార్చు స్వరము, పరిశుద్ధాత్మ స్వరము, పరమకు చేర్చు స్వరము. పిలాతుకు ఎట్టి మనస్సుందయ్యా అంటే మనసులను సంతోషపెట్టే మనస్సుంది. రెండవ కార్యం మనలో ఏమి జరగాల ఈరోజు అంటే దేవుణ్ణి సంతోషపెట్టే మనస్సు. మొదటి తెస్సలోనికి పత్రిక 2:3-4 ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోష పెట్టవారము కాక. నీవు నేను మనము కూడా ఈరోజు మనుషులను సంతోష పెట్టే వారము కాక. మన హృదయములను పరీక్షించు దేవుని, మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోష పెట్టు వారమై బోధించుచున్నాము. ఏమంటున్నాడంటే ఏలయనగా మొట్టమొదటిది మా బోధ కపటమైనది కాదు. ప్రేమిందేన్ బిడ్ల రెండో మాట అంటున్నాడు, మా బోధ అపవిత్రమైనది కాదు, మూడవదిగా మోసయుక్తమైనది కాదు. ప్రేమిందేన్ బిడ్ల దేవునికి మోసము చేసే సేవకుడు అంటే ఇష్టం లేదు, మోసము చేసే విశ్వాస అంటే ఇష్టం లేదు. వినండి జాగ్రత్తగా, కపటమైనది అపవిత్రమైనది మోసయుక్తము కాని బోధను మీకు బోధించాలనుకుంటున్నాం. అట్టి బోధలోనే దేవుడు సంతోషపడతాడు. ప్రేమిన దేవుని వారలారా, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు ఈరోజు. మనుషుడు కాదు నీతో మాట్లాడేది. నీ జీవితంలో ఎప్పుడైనా కానీ దేవుని సంతోషపెట్టే మనస్సును కలిగి ఉన్నావా? అట్టి మనస్సు మనందరికీ ఈరోజు యేసు నామములో అనుగ్రహించబడనుగాక. రాయబడింది సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. మనకి ఏ యోగ్యత లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకోవడానికైనా, చదవడానికైనా, బోధించడానికైనా, వినడానికైనా, దేవుని మందిరంలో కూర్చోవడానికైనా, దేవునితో మాట్లాడడానికైనా మనుషులకు ఏ యోగ్యత కోల్పోయినాడు పాపం వలన. అయితే యేసు ద్వారా దేవుడితో మాట్లాడే అవకాశం నీకు వచ్చింది. యేసు ద్వారా వాక్యమును చేత పట్టుకునే అవకాశం వచ్చింది. యేసు ద్వారా వాక్యాన్ని బోధించే అవకాశం వచ్చింది. యేసు ద్వారా ప్రతి కార్యము మనకు కలుగుచున్నది. ప్రేమిందేన్ బిడ్డ మనము నిమిత్త మాత్రులము. దీని వెనక ఈ సేవకుడిగా ఈ మైక్ పట్టుకొని బోధించగలుగుతున్నానంటే ఈ యోగ్యత ఎవరి మూలముగా కలిగిందని మనము జ్ఞాపకము చేసుకోవాలంటే యేసయ్య మూలముగా విగ్రహారాధికుడిగా ఉంటున్న నన్ను, యోగ్యత లేని నన్ను, అయోగ్యుడిగా ఉన్న నన్ను, అజ్ఞానిగా ఉన్న నన్ను, అవివేకములో ఉన్న నన్ను దేవుడు ఆయన మూలముగా యేసయ్య మూలముగా ఈ యోగ్యతను దేవుడు నాకైతే ప్రసాదించినాడు. అలాగే నీకును దేవుని మందిరములో కూర్చుండే అర్హతను దేవుడిచ్చినాడు. నీకు వాక్యాన్ని వినే అర్హత, నీకు వాక్యాన్ని చదివే అర్హత, దేవుని సన్నిధి చేసే అర్హత. మేము సువార్త ప్రకటించుటకు యోగ్యతలోనికి మమ్ము చేసి యోగ్యులమని ఎంచబడి నియమించబడి ఈరోజు మేము దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా మా బోధ గాని
మా జీవితం గాని, మా ప్రవర్తన గాని, మా క్రియలు గాని, ఏది చేసినా దేవునికి సంతోషము రాకుండా మేము ఎన్ని చేసినా కానీ, ఎన్ని బోధలు చేసినా, ఎన్ని ప్రకటనలు చేసినా అది వ్యర్థముతో కూడినది. అందుకే రెండవ కార్యం మనలో ఏమి జరగాలి అంటే దేవుణ్ణి సంతోష పెట్టే మనస్సు. మనందరికీ దేవుడి అభిషేక ప్రార్థన ద్వారా యేసు నామములు ఆయన కృప చొప్పున అనుగ్రహించబడనుగాక. ఆయన మనస్సే మన మనస్సు, ఆయన మనస్సే మన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు ఏం చేస్తావై అంటే నీకు ఆదరించే మనస్సు వస్తుంది, సహాయం చేసే మనసు వస్తుంది, సాత్వికమైన మనసు వస్తుంది, జాలి కలిగిన మనసు వస్తుంది, మంచి మనసు వస్తుంది. ఈ మనస్సు అంతా ఏ దానిలో ఇమిడి ఉంది అంటే క్రీస్తు యేసును మనసులో ఉంది. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరు క్రీస్తు యేసును మనసును పోలి నడుచుకోండి. క్రీస్తు యేసని మనసు మనలో వచ్చినప్పుడు నీలో దీనత్వం, దీన మనస్సు, సాత్వికమైన మనస్సు, జాలి కలిగిన మనస్సు, ఆదరించే మనస్సు, సహాయం చేసే మనస్సు, ఒకరికి కీడు చేసే మనస్సు నీలో ఉండదు, ఒకరికి ద్రోహం చేసే మనస్సు నీలో ఉండదు. అందుకే ఈరోజు ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించినది గనక మీరు మారు మనస్సు పొందండి. నీ శక్తి కాదది, మన శక్తి కాదా మారు మనస్సు జరగడం? దేవుడే ఆయన నీ మనస్సును మార్పు చెందబోనిస్తున్నాడు ఈరోజు. ఆ మనస్సు మార్చి ప్రేమిని, నీ స్వభావాన్ని మార్చి, నీ క్రియను మార్చి దేవునిలో ఆయన ప్రతిష్ఠించుకోవాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. తైలాభిషేకము ద్వారా దేవునిలో, దేవుని కొరకు నిన్ను, నీ జీవితం, నీ కుటుంబం ప్రతిష్ఠించబడునుగాక. దేవునిలో, దేవుని కొరకై నువ్వు ప్రతిష్ఠించబడిన తైలాభిషేకముతో మోషేత అంటున్నాడు మొదట మూల వాక్యములు. మోషే తైలాభిషేకము తీసుకొని ప్రతిదాని నువ్వు అభిషేకించు, అప్పుడు ఆ మందిరములో ఉన్న వస్తువులేమి సమస్తమును దేవునికి ప్రతిష్ఠమవుతున్నాయి. నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడుతున్నావు ఈరోజు. దేవుని కొరకై దేవునిలో నీ జీవితము తైలాభిషేకము చేయటం వలన యేసు నామములో ప్రతిష్ఠించబడునుగాక. నీకు జాలి కలిగిన మనస్సు, మంచి మనస్సు, దయ కలిగిన మనస్సు, సహాయం చేసే మనస్సు, ఆదరించే మనస్సు, ఈరోజు అన్ని సాత్వికమైన మనస్సు, దీన మనస్సు, ఇవన్నీ క్రీస్తు యేసును మనస్సులోనే ఇమిడి ఉన్నాయి. ఈ అభిషేకము నిన్ను పాపాన్ని జయించేటట్లుగా నీలో ఆత్మాభిషేకము నింపబడి ఆత్మశక్తిని, బలమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ ఎదుటన్న పాపాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. ఎన్నో మార్లు పాపం చేయకూడదని అనుకుంటున్నావు కానీ పాపం చేస్తూనే ఉన్నావు. అమ్మా విను జాగ్రత్తగా నాన్న, అయ్యా విను జాగ్రత్తగా, జయించలేకపోతున్నావు. నువ్వు జయించాలని అనుకుంటున్నావు కానీ జయించలేకపోతున్నావు. లోకమును జయించలేకపోతున్నావు, శరీర క్రియలను జయించలేకపోతున్నావు, ఈరోజు సాతాను తంత్రములను నువ్వు జయించలేకపోతున్నావు. మనం జయించలేకపోతున్నాము, ఎదుటున్న పాపములు ఏదో ఒక దానిలో పడిపోతున్నావు, ఓడిపోతున్నావు. ఓడిపోయిన స్థితిలో ఈరోజు నీవు ఉంటున్నావేమో. పాపాన్ని జయించే అభిషేకము, లోకాన్ని జయించే అభిషేకము, సాతాను తంత్రములను జయించే అభిషేకము, శారీరక క్రియలను జయించే అభిషేకము ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా మనందరికీ నింపబడునుగాక. ఒక ఆటలో జయించిన వానికే, గెలిచిన వానికే ఒక బహుమానం ఇవ్వబడుతుంది. దేవుడు అంటున్నాడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఈరోజు, మీరు పాపమును జయించండి, రెండవదిగా లోకమును జయించండి, మూడవదిగా శారీర క్రియలను జయించండి, నాలుగవదిగా సాతాను తంత్రములను జయించండి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది రోమా 3:12 అంటున్నాడు దేవుడు అక్కడ, అందరును త్రువ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయవాడు లేడు. అందరును త్రువ తప్పిపోతున్నాడు, అందరును పాపములో పడిపోతున్నాడు, అందరును లోకమును జయించలేకపోతున్నాడు,
అందరును సాతాను తంత్రము జయించలేకపోతున్నాము, అందరును శారీర క్రియలను జయించలేకపోతున్నా మనము. అమ్మా, ఈరోజు సేవకుడి దగ్గర నుంచి మనందరికీ దేవుడు పాపాన్ని జయించే, లోకాన్ని జయించే, శారీర క్రియను జయించే, ఈరోజు సాతాను తంత్రములు జయించే గొప్ప అభిషేకము పరలోక ద్వారము తెరబడి మనందరిపై తైలాభిషేకముతో ప్రార్థిస్తుండగా మనందరిపై జయించే అభిషేకము పొందుకొనబడునుగాక. ఇందును గురించి రాయబడినది ఏమనగా అందరును ఏకముగా పనికి మాలిన వారైని. ఎందుకై అంటే పాపాన్ని జయించలేక, లోకాన్ని జయించలేక, శారీర క్రియలను జయించలేక, అపవాది తంత్రాలను జయించలేక. అందుకే అంటాడు ఎపిస్టిల్కు రాసిన పత్రిక తీయండి 2వ అధ్యాయము 1వ వచనములో అక్కడ రాయబడిన మాట, మీ అపరాధముల చేతను పాపముల చేతను. రెండో విషయం, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఏమై ఉన్నామయ్యా మనమంటే చచ్చిన వారమై ఉన్నామంట. అయితే వినండి జాగ్రత్తగా, దేవుడు మనతో సెలవిస్తున్నాడు, పాపాన్ని జయించలేని వాడు ఆత్మీయ జీవితములో చనిపోతాడు. పాపాన్ని లోకాన్ని జయించలేని వాడు ఆత్మీయ జీవితములో మృతమైపోతాడు. శారీర క్రియలు జయించలేని వాడు ఆత్మీయ జీవితములో మృతమైపోతాడు. ఆత్మీయ జీవితాన్ని విశ్వాసులుగా, సేవకులుగా, దేవుని బిడలగా దినదినము ఒక ప్రేమ, ఒక ఆయుధానికి పదును పెట్టిన, ఒక కత్తికి పదును పెట్టినట్టుగా మన దినదినము ఈరోజు అంచెలంచెలగా ఎదుగుదలలో, అభివృద్ధిలో మన జీవితాలు బలోపేతం కావాలి. మీరు ఒకవేళ పాపాన్ని జయించలేకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని మృతముగా మార్చుకుంటున్నావు. దేవుడు సెలవిస్తున్నాడు, చచ్చిన వారై ఉన్నారంటే ఏమిటంటే ఆత్మీయ జీవితములో. అందుకే ఈరోజు 3 ఉన్నాయి మనలో, 1 శరీరము 2 ప్రాణము 3 ఆత్మ. బాగా వినండి, శరీరము ఎప్పుడైతే ప్రాణము కోల్పోతావో శరీరము మృతమైపోతుంది. ప్రాణము కోల్పోయిన వెంటనే శరీరము ఆత్మ 2 వేరైపోతున్నాయి. జాగ్రత్తగా వినండి. అయితే చివరి వరకు నీకు మిగిలేది, శాశ్వతమైనది ఏమిటంటే ఆత్మయే. దేవునికి మహిమ కలుగునుగాక. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే ప్రయోజనకరమైనది. ఆత్మను బ్రతికించుకోవాలంటే నువ్వు పాపాన్ని జయించాలి, ఆత్మను బ్రతికించుకోవాలంటే లోకాన్ని జయించాలి. ఈరోజు ఆత్మను బ్రతికించుకోవాలంటే సాతాను తంత్రాలను జయించాలి మనం. యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, మీ దోషములు వాటి క్రమమును తప్పించను మీకు మేలు కలగకుండుటకు, మనకు మేలు కలగకుండునట్లు మీ పాపములే కారణము. ఏమిటయ్యా కారణం అంటే, మనకు దేవుని యొద్ద నుండి ఎటువంటి మేలులు రాకపోవడానికి మన పాపములే కారణము. అయ్యా విను, అమ్మా వినండి జాగ్రత్తగా, పాపమును ఎదుట ఉన్న పాపమును జయించలేక బలహీనమైపోయినావును. అయితే దేవుడు నిన్ను తైలాభిషేక ప్రార్థనతో నీ కొరకు ప్రార్థిస్తుండగా దేవుడు పాపాన్ని జయించే బలమును, శక్తిని, అభిషేకమును దేవుడు మనందరికీ అనుగ్రహించబడునుగాక. మీకు మేలు కలగకుండా పాపములే ఈరోజు మీకు అడ్డముగా వచ్చుచున్నవి. ఎటువంటి మేలులు పొందుకోలేవు పాపాన్ని జయించలేకపోతే. 1వ యోహాను 5వ అధ్యాయము 5వ వచనము తీయండి. యేసు దేవుని కుమారుడని, యేసు దేవుని కుమారుడని నమ్మినవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవ్వరు లేరు. అమ్మా, లోకాన్ని జయించాలంటే దేవుని కుమారుడు యేసు అని మనందరం నమ్మాలంట. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అంటుంది వాక్యము. ఒక వినాలి జాగ్రత్తగా, నువ్వు లోకాన్ని జయించలేకపోతున్నావు, అధికారము కొరకు ప్రయత్నిస్తున్నావు, పొగడ్తల కొరకు ప్రయత్నిస్తున్నావు, నా పేరు ఎక్కడ గొప్పగా వాడబడుతుందని దాని కొరకు ప్రయత్నిస్తున్నావు. ఈరోజు నీవు నేను ఆలోచించవలసింది ఏమిటంటే ఆ లోక రక్షకుడైన యేసు ఎక్కడ
వాడబడుతుంది, ఆ నామము ఎక్కడ ఉచ్చరించబడుతుంది అని మనం దాని కొరకు ప్రయత్నించాలి. యేసు దైవ కుమారుడని ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో అతడు లోకాన్ని పాపాన్ని జయించగలుగుతాడు. ఆయన కుమారుడు యేసే నిన్ను నమ్మినట్లయితే నువ్వు లోకాన్ని జయించగలుగుతావు. ఒక రాయబడిన మాట సంగతిని మీకు తెలియజేస్తున్నా, నువ్వు లోకాన్ని జయించలేక ఓడిపోతున్నావు, పాపాన్ని జయించలేక ఓడిపోతున్నావు. ఈరోజు నీ జీవితమే ఓడిపోయిన జీవితము అయితే ఈ రాత్రి నీకు శుభవార్త, ఈ అభిషేక ప్రార్థన ద్వారా దేవుడు నీకు ఓడిపోయిన జీవితములో నుండి జయ జీవితమును మనకందరికీ దేవుడు పరమునందున్న తండ్రి అనుగ్రహించబడునుగాక. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా మార్గము గుండా నడిచేవాడు పాపాన్ని జయిస్తాడు, లోకాన్ని జయిస్తాడు, శారీరక క్రియలను జయిస్తాడు, సాతాను తంత్రాలను జయిస్తాడు. ఆయన మార్గములో ఎప్పుడైతే నువ్వు నడవాలని నీ మనస్సును నీ ఆలోచనలు నువ్వు ఎప్పుడైతే స్థిరపరుచుకుంటావో అప్పుడు ప్రతి లోకములో ఉన్న ప్రతి వాటిని ప్రతి దాన్ని జయించగలుగుతావు. ప్రిమిందేన్ బెడ్లార్, దేవుడు వాక్యం ద్వారా మనతో సెలవిస్తున్నాడు, నీ జీవితంలో ఓడిపోయిన స్థితిలో నుంచి నీకు జయ జీతాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలిచినాడు. ప్రకటన 21:7 మనం చూస్తే జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనయుందును, నేను అతనికి దేవుడయుందును, అతడు నాకు కుమారుడయుండును. ఎప్పుడు దేవుని కుమారుడు అవుతావంటే నువ్వు పాపాన్ని లోకాన్ని శారీరక క్రియలను ఈ లోక సాతాను తంత్రాన్ని జయించినప్పుడు. ఎప్పుడు నీకు ఆయన దేవుడు అవుతాడు, ఎప్పుడు ఆయన కుమారుడు అవుతావంటే జయించిన వాడే, జయించిన వాడు కుమారుడవుతాడు. దేవుడు వాక్యములో రాయించిన మాట ఏమిటంటే జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయ్యుందును. రెండవ మాట ఏమిటంటే అతడు నాకు ఏమైంటాడు, కుమారుడు. జయించువాడు ప్రతి దానిని స్వతంత్రించుకుంటాడు, నేను అతనికి దేవుడనై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు అంటున్నాడు. లోకములో చూసిన వాటినన్నిటినీ నువ్వు జయించలేకపోతున్నావు, ఎదుట ఉన్న పాపాన్ని జయించలేకపోతున్నావు. అయితే ఈ రాత్రి శుభవార్త ఏమిటంటే ఆయనకు కుమారుడిగా కుమార్తెగా మొదట మనం ధ్యానించిన వాక్యములు ఆయన ఒక కెరూబును అభిషేకించినట్లు, శరూపులను అభిషేకించినట్లు, మహాదూతలను అభిషేకించినట్లు, ప్రతిష్ఠించుకున్నట్లు మనల్ని కూడా అభిషేకించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా ప్రతిష్ఠించుకోబోతున్నాడు. ఈరోజు నీకు ఏ జీవితం కావాలంటే జయ జీవితం కావాలి నీకు. అపజయములు ఏమీ లేదు, ఓడిపోయిన వానికి ఎటువంటి బహుమానం ఉండదు, గెలిచిన వానికే బహుమానం అని మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. ఈరోజు జయించిన వానికే పరలోక భాగ్యం, జయించిన వానికే పరలోకములో చోటు, జయించిన వానికే నిత్య జీవము, జయించిన వానికే ఈరోజు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతావు, జయించిన వానికే దేవుని రాజ్యములో చోటు, జయించిన వానికే దేవుని కుమార్తెగా కుమారుడుగా ఈరోజు పిలువబడటము నువ్వు అనుభవిస్తున్నావు. ప్రేమిందేన్ బెడ్ యోహాను 1:10 చూద్దాం. ప్రేమిందేన్ బెడ్ ఆయన లోకములో ఉండెను, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు, లోకం ఆయనను తెలుసుకొనలేకపోతుంది. లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకోలేదు, ఆ దేవుని కుమారుణ్ణి తెలుసుకోలేదు. దేవుని కుమారుణ్ణి తెలుసుకున్న నీవు లోకములో ఉన్న ప్రతి విధమైన అపవాది క్రియలను ఈరోజు నువ్వు జయించాలి. యోహాను 14:17 మనం లోకం ఆయనను చూడదు, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక, ఆయనను ఎరుగదు కనుక, ఆయనను పొందనేరదు, ఆయనను పొందుకోలేదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. లోకం ఆయనను ఎరుగదు, ఆయనను పొందుకోలేదు. ఆయన ఎందుకు పొందుకోలేదు అంటే ఆ పొందుకొనని లోకాన్ని నీవు నేను జయించాలి. అందుకే రెండవ జయ జీవితం నీకు ఇచ్చేది ఏమిటంటే ఈ యొక్క తైలాభిషేక ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏమిటంటే నీవు పాపాన్ని లోకాన్ని
శారీర క్రియలను సాతాను తంత్రములను జయించే ఆత్మాభిషేకము, ఆత్మబలము, ఆత్మ జ్ఞానము, ఆత్మశక్తి దేవుడు నీకు మెండుగా ఆయన నుండి అనుగ్రహించబడనుగాక. వాక్యం వినే మనస్సు నీకు ఉండాలి, వాక్యాన్ని అంగీకరించే మనస్సు ఉండాలి, వాక్య ప్రకారంగా జీవించే మనస్సు నీకు రావాలి. వాక్యాన్ని వింటుండగా నీ జీవితంలో నీ మనస్సు మారాలి. ఈరోజు దేవుడు మనతో సెలవిస్తున్నాడు, వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఏది చేయాలన్నా మనస్సే ప్రధానమైనది. ఏమమ్మా నీ భర్తను ప్రేమించలేకపోతున్నావంటే నా మనస్సేం బాగలేదు, నీ భార్యను ప్రేమించలేకపోతున్నావంటే నీ మనస్సు బాగలేదని చెప్తుంటావు. ఎన్నో సందర్భాల్లో ఈ పని ఎందుకు నువ్వు ఈరోజు ఏకాగ్రత కలిగి చేయలేకపోతున్నావంటే నీ మనసు సరిగ్గా లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం బాగా నచ్చదు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. ఏ దాని మీద మనసుంచుతారా అంటే శరీర విషయముల మీద మనసుంతురు. ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఈ రోజు దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, జీవము కలిగిన దేవుడు మనతో మాట్లాడు. నీ మనస్సు వాక్యం మీద నిలపాలి. అది ఆత్మానుసారమైన మనస్సు అయితే నిలుపుకోగలుగుతావు. శరీరానుసారమైన మనస్సు అంటే అంత చుట్టూ ప్రదేశం అంతా చూస్తావు, కూర్చున్న స్థలాన్ని చూస్తావు, నీ చుట్టున్న వారిని చూస్తావు, ఈరోజు అన్నిటిని చూస్తావు, కానీ ఏదాన్ని చూడలేదయ్యా. శరీరానుసారమైన మనస్సు అంటే వాక్యాన్ని చూడలేదు. వినండి జాగ్రత్తగా, ఈరోజు ప్రజలను వాక్యానికి ఆకర్షితులను చేయాలి, కానీ నీ డ్రెస్సుకు నీ యొక్క దానికి ఏదానికే దానికి ఆకర్షితులు కాకూడదు. అక్కడే విశ్వాసి ఆత్మీయ జీవితం పాడైపోతుంది. వాక్యాన్ని గ్రహించదు. ఆ శరీరానుసారమైన మనస్సు మనలో నుంచి యేసు నామములు కొట్టివేయబడి ఆత్మానుసారమైన మనస్సు ఈ అభిషేకములు మనమందరము అనుగ్రహించబడి దేవుని యొద్ద నుండి పొందుకొనబడునుగాక. ఈరోజు శారీరానుసారమైన మనస్సు నుండి ఆత్మానుసారమైన మనస్సులోనికి రావాలి. అప్పుడు నీ శారీర క్రియలన్నీ జయించగలుగుతావు. ఎందుకు జయించలేకపోతున్నావంటే నీ జీవితములో శారీరానుసారమైన మనస్సే ఉంది. ఆ మనస్సు మారాలి, ఆత్మానుసారమైన మనసులోనికి రావాలి. సాతాను తంత్రములను జయించాలి నువ్వు. అందుకే అంటాడు దేవుడు ఎఫెసీ పత్రికలో ఏమంటాడంటే, మీరు విశ్వాసం అనే డాలును, వాక్యం అనే ఆత్మ ఖడ్గమును, రక్షణ అనే శిరస్త్రాణమును, సత్యం అనే దట్టిని మీరు ధరించబడి దుష్టుడు వేయించున్న అగ్ని బాణములను ఏం చేసుకోవాలంట, మనం అందరము ఆర్పివేయాలి. వినండి జాగ్రత్తగా, అలాగే విశ్వాసమని డాలు, వాక్యం అనే ఆత్మ ఖడ్గము, రక్షణ అనే శిరస్నానము, సత్యం అనే దట్టిని కట్టుకొని మీరు మైమరుపనే జోడులు తడుక్కొని దేవుడు ఆ దుష్టుడు వేస్తున్న అగ్ని బాణాలను ఆర్పివేయండి, ఆర్పేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను తంత్రములను జయించండి. జయించాలి నువ్వు. జయించిన వానికే వాని జీవితములో వానికి నేను దేవుడనై ఉన్నాను. నువ్వు ఆరాధించే యేసయ్య జయించిన యేసయ్య, నువ్వు ఆరాధించి ఆశ్రయించిన యేసయ్య జయించినాడు. పాపమును అతనిలో ఏ దోషము లేదు. ఎవరైనా నాలో ఏ దోషమైనా కనిపెట్టగలిగిన వాడుంటే నా దోషమును ఈరోజు వేలెత్తి చూపొచ్చు. పాపులలో చేరిన వాడు కాదు. ప్రత్యేకమైన జీవితము, ఆయన ఎటువంటి అపవిత్రత లేదు. నువ్వు ఆరాధించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం ఆశ్రయించే దేవుడు జయించిన దేవుడు గనుక నిన్ను నన్ను ఏం చేయాలంటున్నాడంటే జయించాలంటున్నాడు. అయితే ఈ సాతాను తంత్రములను పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది జయించలేకపోయినారు. మొట్టమొదటి వ్యక్తి, వినండి జాగ్రత్తగా, మొట్టమొదటి వ్యక్తి ఆకాను. ఆకాను చూసినట్లయితే ఆ సాతాను తంత్రాలను జయించలేకపోయినాడు. సాతాను ఏమిచ్చు తంత్రములు అంటే బంగారాన్ని ఆయన ముందు పెట్టింది. సాతాను తంత్రాలంటే అతని ఆకాను ముందర బంగారమును వస్తువులను పెట్టే ఆ సాతాను తంత్రాలను జయించలేకపోయినాడు ఆకాను. ఇంకొక వ్యక్తి ఎవరై అంటే బిలాము. బహుమానము కొరకు పరిగెత్తినాడు. ఇది సాతాను తంత్రమే.
ఎదుట ఉన్న బహుమానము పెట్టగానే దేవుణ్ణి లెక్క చేయలేదు. దేవుని దర్శనాన్ని, దేవుడిచ్చిన యోగ్యతను, దేవుడిచ్చిన భాగ్యమును అన్నీ మర్చిపోయి బహుమానము కొరకు పరిగెత్తినాడు బిలాము. వినండి, ఇది సాతాను తంత్రమే. గెహాజీ గారున్నారు, దుస్తులను చూస్తేనే అతనికి ఎప్పుడెప్పుడు ఈ వస్త్రాలు నేను తీసుకోవాలని అన్నాడు. సాతాను తంత్రములు ఇవి. గెహాజీ పడిపోయినాడు. ఇంకా మన పరిశుద్ధ గ్రంథములో యూదా ఇస్కారియతో అధికార వ్యామోహం ఇతనికి, నేను అధికారములు ఉండాలి, నేను అధికారములు ఉండాలి అని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అయితే సాతాను తంత్రాలను జయించాలి. ఆకాను జయించలేకపోయినాడు, వినాలి. గెహాజీ జయించలేకపోయినాడు, వినాలి. బిలాము జయించలేకపోయినాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథములు సంసోను జయించలేకపోయినాడు. సంసోను జీవితములో ఆ సాతాను పెట్టిన తంత్రాలను జయించలేకపోయినాడు. ఎందుకై అభిషేకమయ్య అంటే, ఈరోజు నువ్వు సాతాను తంత్రాలను జయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాను, గెహాజీ, బిలాము, దావీదుకు సాతాను తంత్రాలు పెట్టింది. మేడ గది మీద ఉన్నప్పుడు ఒక స్థానపు గదిలో అక్కడ ఏం చేస్తున్నాయంటే, ఒక స్త్రీ స్నానము చేస్తుండగా సాతాను గాడు తంత్రాన్ని పెడితే ఆ దావీదుకు ఆ రోజు ప్రార్థన లేదు గనక దాన్ని ఏం చేయలేకపోయినాడు, జయించలేకపోయినాడు. ప్రార్థన దావీదుకు ఏ రోజు తక్కువైందో ఆ రోజే సాతాను తంత్రాలు దావీది మీద పని చేసినాయి. ధన వ్యామోహము, స్త్రీ వ్యామోహము, అధికార వ్యామోహము, ఈరోజు ఈ మూడు వ్యామోహాలు మనిషిని పతనం చేస్తాయి. అధికార వ్యామోహం ఉండకూడదు మనలో. ఎక్కడైనా కూర్చోడానికి, నువ్వు ఎక్కడైనా మోకరించడానికి దేవుని సన్నిధిలో అయితే ఏమి తగ్గింపు ధనము, దీన మనస్సు, సాత్వికము, జాలి కలిగిన మనస్సు, మంచి మనస్సు నీ జీవితములో ఎంత మాత్రము దేవుని మందిరంలో అసలే అధికారం నువ్వు చెలాయించకూడదు. వినండి జాగ్రత్తగా, దేవాది దేవుడు నీతో సెలవిస్తుడు వాక్యం ద్వారా. అధికార వ్యామోహం ఉండకూడదు, స్త్రీ వ్యామోహం ఉండకూడదు, ధన వ్యామోహం ఉండకూడదు. ఈరోజు పాపములు పడిపోకుండా నీ జీవితములు దేవుడు అన్ని విధాలుగా మేలులు, ఆశీర్వాదాలు నీకు ఉంచబడినాయి. అందుకే ఈరోజు ఆ ఒక్కడైన ఆత్మీయ తండ్రి కుటుంబం అంతా బాగుపడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మనం అందరము దీవెనకరంగా ఉండాలి. ఎంతమంది రక్షణ లేని వారు ఉన్నారో సంగమా, వినండి జాగ్రత్తగా. నువ్వు శీఘ్రంగా బాప్తిస్మం పొందు. ఏ సేవకుని దగ్గరని కాదు, కానీ ముందు నీకు కావలసింది రక్షణ. రక్షణ పొందిన తర్వాత నీ ఆత్మ ఎక్కడ బ్రతుకుతుందో, ఎక్కడ బలపడుతుందో, ఎక్కడ ఉజ్జీవింపజేస్తుందో, ఎక్కడ ఆత్మ కోరుకుంటుందో అక్కడ నువ్వు స్థిరపడి అన్ని విధాలుగా నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకో. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్ర, వందనములు. మీ చిత్తములో నీ కృపను బట్టి ఈరోజు మాకు అనేక సంగతులు పరిశుద్ధాత్ముడా నీవే మాకందరికీ బోధించినావు. మీకు స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్క బిడ జీవితంలో ఉజ్జీవింపచేయండి, మారు మనసు దయచేయండి, స్వభావాన్ని మార్చండి అయ్యా, క్రియలను మార్చండి, పాపాన్ని జయించి అభిషేకాన్ని ఇవ్వండి, లోకాన్ని జయించి అభిషేకాన్ని ఇవ్వండి అయ్యా. ఈ రోజున నీ చిత్తములు అయ్యా, నీ పిల్లలు ప్రభు శారీరక క్రియలు జయించి అభిషేకాన్ని ఇవ్వండి అయ్యా. ఈ సమయంలో నీ పిల్లలు ప్రభు అపవాది తంత్రములు జయించి అభిషేకమును మాకును సంగమునకును ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకును సునామములు అనుగ్రహించబడును గాక. ఆమేన్. స్తోత్రములు, వందనములు. ముందున్న కార్యమంతటిలో మీరుండి నడిపించమని అయ్యా ప్రభు, ఇంతవరకు నువ్వు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రతి నెల 1వ తేదీ కృతజ్ఞతా స్తుతి ఆరాధన కూడిక ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. ప్రతి నెల మొదటి శుక్రవారము రాత్రికాల సమయంలో సంపూర్ణ విజ్ఞాపన ప్రార్థన కూడిక జరుగును. మా ఆరాధన సమయం ప్రతి శుక్రవారము ఉపవాస సుస్థత ఆరాధన కూడిక ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు ప్రతి ఆదివారము ఆరాధన క్రమము ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. మా అడ్రస్: పరిశుద్ధాత్మ అగ్నిజ్వాల స్వస్థత శాల, నూనెపల్లె బ్రిడ్జి దగ్గర, రైతునగర్ రోడ్, 4-way ప్రక్కన, నంద్యాల. మా ఫోన్ నంబర్స్ 9440347
3000. మరి ఒక నెంబర్ 9440347311.